తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లంచ్ విరామ సమయంలో 2 గంటల పాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. श्रीधर वर्म राष्ट्र विद्युत ओसी असोसिएशन राष्ट्र अध्यक्षुडु नेशनल कोऑर्डिनेशन कमिटी पिलुपु मेरकु ऐक्चुअल पार्लमेंट बिल्लु प्रवेश उद्देश्य गतंलो प्रभुत्वं तेलियपरिचिंदि आ उद्देश्यं मीद वन डे स्ट्राइक मन आंध्र राष्ट्र में धर्ना चेसे कार्यक्रम पिलुपुवडं जरिगिंदि कानी ई बिल्लुनि కొద్దిగా ఈ బిల్లు ప్రవేశపెట్టే విధానాన్ని కొద్దిగా పోస్ట్‌పోన్ చేయడం వల్ల మిగతా రాష్ట్రాల్లో ధర్నా కార్యక్రమము మన రాష్ట్రంలో ఈ లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ ఈ భోజన విరామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసి పిలుపునకు మేమందరం కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఇక్కడ జేఏసి గావచ్చి ఈ రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని చాలా మంది కేవలం ఇది ఉద్యోగుల సమస్య కింద చూస్తున్నారు. దీని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక ఉద్యోగుల సమస్య కాదు, ఇది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది. ఈ చట్టం వల్న నేను ఏదైతే ఇప్పుడు ఈ విద్య సంస్థ వల్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి ఏదైతే వారు సబ్సిడీలు ఇస్తూ రైతులకు ఉచిత విద్యుత్తు వివిధ వర్గాల వారికి కొన్ని యూనిట్ల వరకు సబ్సిడీ ఇవన్నీ కూడా ఇస్తూ ఆ సబ్సిడీని అంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రాలకి సెపరేట్ ఈఆర్సీ ఒకటి ఉండి వాళ్ళు ఈ రేట్లను అన్నిటిని ఫిక్స్ చేస్తూ ఇక్కడ ఉన్న కాలానుగుణం ఇక్కడ యొక్క లోక ఏదైతే లోకల్గా ఉన్న రాష్ట్రాల యొక్క ప్రయారిటీలు బట్టి ఆ రేట్లు అవి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విద్యుత్ చట్టం వస్తే ఒకటి ప్రైవేటైజేషన్ ప్లాన్ చేసి అవ్వడం, రేపు భారతదేశం అంతా ఒక రెగ్యులేటరీ కమిషనర్లోకి వెళ్ళిపోవటం, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలకు కూడా వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీన్ని కేవలం ప్రజలందరూ కూడా మా ఈ ఉద్యమానికి సహకరించి ఈ ఏదైతే విద్యుత్ సవరణ చట్టం ఉందో దానిని వెంటనే వేషర్తగా ఉపసరించుకుని యథావిధిగా ఈ సమస్తల్ని నడపాలని మా జేఏసీ అందరి తరపున కూడా మేము కోరుతున్నాం. నా పేరు వాసిరెడ్డి శ్రీనివాస్ అండి, ప్రస్తుతం అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్ రామచంద్రపురం. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సవరణ ముసాయిదా ఏదైతే ఉందో అది చట్టరూపం దాల్చకుండా ఆపడం కోసం విద్యుత్ ఉద్యోగులు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ధర్నాలకు చేయడం జరిగింది. అంటే ఈ విద్యుత్ ముసాయిదా ఏదైతే ఉందో అది చట్టం కనుక అయితే కనుక విద్యుత్ రంగానికి చాలా నష్టం, తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి అనడం జరిగింది. అయితే మనకి అంబేద్కర్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఏం చెప్పారు, విద్య వైద్యం విద్యుత్ మూడు ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడో మనకు స్వతంత్రం రాకపోవడమే ఆయన పుస్తకాలు రాసి అమలు చేశారు. సో అలా కాకుండా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టుబడుల ఉపసరణం పేరుతో అంటే కేంద్రంలో ప్రభుత్వం యొక్క వాటా 50% కింద తగ్గించి తద్వారా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఆ ఉపసరణలో భాగంగా విద్యుత్ రంగం మీద పడింది. ఆ విద్యుత్ రంగంలో ఆ కేంద్రం కనుక పెట్టుబడుల ఉపసరణ చేసి చేస్తే కనుక తీవ్రమైన రూపం, అంటే ఇప్పుడు ఎవరికి చెప్పారు ఫ్రాంచైజీ వ్యవస్థ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ వైజ్ ప్రైవేటైజ్ చేయడం వలన ఏమవుతుందంటే కాంపిటీషన్ అన్వాంటెడ్ కాంపిటీషన్ పెంచేసి ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. సో అలా జరగకుండా కాపడం కోసం మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కలిసి జేఏసీకి ఏర్పాటయ్యి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నా పేరు మోపడ సత్యనారాయణ, నాక్సార్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, 327 కంపెనీ ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇది టోటల్గా అటెండర్ దగ్గర నుంచి సీట్ ఇంజనీర్ వరకు కూడా జేఏసీగా ఫార్మ్ అయ్యి ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేయకూడదన్న ఉద్దేశంతో మేమందరం ప్రజలు